ప్రభు యొక్క బలిలో మన పాలు పంపులు పొందుకు ముందు పరీక్ష చేసుకొని బలిలో పాలు పొందుదాము. ఇదే కీర్తన 145వ కీర్తన 17వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. మొదటి కొరింథీ 11:28 అందరము కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదవండి. ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకుని అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది ప్రార్థన చేసుకుందాము. వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఆరాధించే గొప్ప ప్రశస్తమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం ప్రభువా. అలాగే తండ్రి, మా ఎదుటించబడిన ఎంతో ప్రత్యేకమైన ప్రశస్తమైన ప్రభు యొక్క బలలో కూడా యోగ్యంగా పాలు పొందటానికి నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసి పరీక్షించుకొని ప్రభువా యోగ్యముగా పాలు పొందటానికి, అర్హతను కలిగి పాలు పంపులు పొందటానికి మీరే సహాయపడమని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మరి దావీదు ఈ కీర్తన రాసిన సందర్భం మనం చూసాం. మనుషులందరూ ఎంతో భయంకరంగా దావీదును చూస్తున్నారు. ఎవరు జాలి చూపట్ల, కరుణ చూపట్ల, దయ చూపట్లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని చూపును దావీదు చూశాడు. అందుకని దావీదు జీవితంలో కూడా ఇతరులను, దేవుడు తనను ఎలా చూశాడో ఇతరులను అలాగే చూశాడు. శత్రువును కూడా ప్రేమతో చూశాడు, శత్రువుల పట్ల జాలి పడ్డాడు, ఎంతో మరి వారికి దయ చూపించాడు, వాత్సల్యం చూపించాడు, కరుణ చూపించాడు. ఇక్కడ బల్ల దగ్గర విశ్వాసి యొక్క చూపు, ద సైట్ ఆఫ్ బిలీవర్. రెండు రకాలైన విశ్వాసులు మనం చూస్తున్నాం, రెండు రకాలైన చూపులు. మొట్టమొదట దావీదు చూపు, అది దేవుని లాంటి చూపు. మరి సౌలు ఏం చూపించాడంట? ఈరోజు ప్రభు బల్ల దగ్గర మన చూపులు మనం ఎంతో మార్చుకోవాలి. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది కదా, మన దేహానికి మొత్తం దీపం ఏంటి? కన్నే. ఆ కన్ను, ఆ కంటి చూపు మంచిగా ఉంటే ఆ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. మన చూపు సరిగ్గా లేనప్పుడు మనం ఖచ్చితంగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకని దావీదు తన చూపును బట్టి ఎంతో గొప్పవాడయ్యాడు. సౌలు తన చూపును బట్టి ఎంతో నష్టపోయాడు, దేవుణ్ణి కూడా సరిగ్గా చూడలేకపోయాడు. చూడండి, ఆ మాట మనం చదువుదాము. మరి ఎలాంటి చూపులు మన జీవితంలో ఉండకూడదు? మరి ప్రభు బల దగ్గర వీఆర్ ఎగ్జామినింగ్ అవర్ సైట్స్. చూడండి, దేవుని దగ్గర ఎలాంటి చూపులు? చూడండి ఎలా చేస్తూ వచ్చాడంటే, మొదటి సమూయేలు గ్రంథం 18:9 18:9 కాబట్టి దావీదు ఎలాంటి చూపు అంట? సౌలు దేవుణ్ణి ఎరిగిన వాడే, దేవుని చేత అభిషేకించబడిన వాడే, దేవుని చేత ఎన్నుకొనబడిన వాడే, దేవుని చేత ఏర్పరచబడిన వాడే, దేవుని చేత నియమించబడిన వాడే. కానీ ఎలాంటి చూపు? చాలాసార్లు దేవుని మందిరంలో ఉంటుంది మనం కూడా, కొంతమంది పట్ల మంచి చూపు చూపిస్తాము, కొంతమంది పట్ల రక్షింపబడిన తర్వాత ఆ విషం అనేది పోవాలి. విషపు చూపు మనలో ఉండకూడదు. మన చూపును పరీక్షించుకోవాలి. సౌలు తన చూపును బట్టే దేవుడు కూడా సౌలును సరిగ్గా చూడలేకపోయాడు. సౌలు ప్రార్థించినా, సౌలు ఎంత మొరపెట్టినా, ఎంత వెతికినా దేవుడు ఉత్తరం ఇవ్వాల. చివరికి తనంతటి తను చనిపోతున్నా దేవుడు పట్టించుకోలా. మన చూపును బట్టే దేవుడు కూడా మనల్ని చూస్తాడు. చూడండి, మొట్టమొదట ఎలాంటి చూపు ఉండకూడదంటే
ఒక విశ్వాసికి ఉండకూడని నెగిటివ్ సైడ్స్. మొట్టమొదటిది విషపు చూపు, విషపు చూపు. అందుకనే సైట్లు రెండు రకాలు ఉంటాయి. ఏంటంటే షార్ట్ సైట్, లాంగ్ సైట్. అదే చూడండి, రెండవ చూపు మనం చూసినట్లయితే ఎలాంటి చూపు అంటే 2 కొరింథీ 5:6. సౌలు చూపు ఎలా ఉందంటే ఎట్లాంటి చూపు గలవాడు, విశ్వాసి చూపులు ఎలా ఉండకూడదో చూడండి. రెండవది 2 కొరింథీ 5:6. 2 కొరింథియన్స్ 5:6. వెలి చూపు వలన కాక. రెండవది ఏ చూపు చెప్పండి? వెలిచూపు. వెలిచూపు అంటే ఏంటి చెప్పండి? పై రూపాన్ని బట్టి చూడటం, పై రూపాన్ని బట్టి గౌరవించటం. సమయంలో అదే చేయబోయాడు. ఆ అన్నలను చూసి, దావీదు అన్నలను చూసి, వీళ్ళేనేమో దేవుడు ఎన్నుకుంది. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఈరోజున రెండవది మనము వెళ్ళి చూపు ఉండకూడదు. వాళ్ళు తక్కువ, వీళ్ళు తక్కువ, వాళ్ళు ఎన్నికలేని వాళ్ళు ఎప్పుడు మనం అనుకోకూడదు. ఇది రెండవది విశ్వాసిలో ఉండకూడని రెండవ చూపు, ద స్పిరిచువల్ సైడ్స్ ఆఫ్ బిలీవర్స్. వెళ్ళి చూపు ఉండదు కొన్నిసార్లు, అంటే వాళ్ళు ఎంత అని తృణీకరించడం. ఇది మన జీవితంలో ఉండకూడదు. ఇది దేవుడు ఇష్టపడడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది సౌలు లాంటి జీవితం, సౌలు లాంటి చూపులు. మూడవది మనం చూస్తే చూడండి, ఆ దినాల్లో ఏం చేస్తూ వచ్చారంటే అపొస్తలుల కార్యములు 6:1. సంఘములో కూడా కొన్నిసార్లు ఎలాంటి చూపులు ఉంటాయో చూడండి. ఆ దినముల్లోనే విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండను ఏం చూపు అంట? చాలాసార్లు ఎలా చూస్తాం మనం? చిన్న చూపు చూస్తాము. దేవుని మన దేవుడు మనల్ని అంత పెద్ద చూపు చూడబట్టి మనల్ని కాపాడబడ్డాం, రక్షింపబడ్డాం. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో చిన్న చూపు చూస్తాం. వీళ్ళు ఎంతటి వాళ్ళు, నా ముందు వీళ్ళు ఎంత దేవుని బిడ్డలంగా, అలాంటి చూపులు మనలో ఉండకూడదు. అందుకనే ఇక్కడ అపొస్తలుల కార్యము 6:1 ఒక మాట ఉంది. ఏంటంటే చిన్న చూపు చూశారు. ఇది తిరగేస్తే పరమగీతం 1:6 కూడా ఏం చేశారంట? సంఘాన్ని, ప్రియురాలని వాళ్ళు ఎట్లా చూశారు చూడండి. 1, నల్లని దానినని. అది కాబట్టి ఎలా చూస్తారు లోకంలో? చిన్న చూపు చూస్తారు. వాళ్ళు ఎంతలే క్రైస్తవులు అంటేనే చెప్పండి. ఇప్పుడు మన చాలామందికి ఏంటి చెప్పండి? చిన్న చూపు. ఆ క్రైస్తవులా, క్రిస్టియన్సా, ఏం పర్వాలా? ఏ చూపు ఇది? చిన్న చూపు. ఎవరిని కూడా మనం చిన్న చూపు చూడ, పరిచర్యలో ఆ దినాల్లో చిన్న చూపు చూశారంట పరిచర్య చేసేవాళ్ళని. అది ఎంతో నష్టమైపోయింది. 4వది మనం చూస్తే మన జీవితంలో ఉండకూడని 4వ చూపు చూడండి దయచేసి. యెషయా గ్రంథం 10:12. విశ్వాస జీవితంలో ఉండకూడని చూపులు. ఈ చూపును బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. కావున ఏ చూపు అంట? కొంతమంది చూపులు ఎలా ఉంటాయి? మామూలుగా ఉండేవి. ఏంట్రా నా ముందు నిలబడతావా? అసలు నువ్వెంత, నీ స్టడీ ఎంత? చాలాసార్లు ఎలా చూస్తావు? దేవుని బిడ్డలంగా. అందుకని చూడండి, ఒక 10 మందిలో ఒక దొంగను, ఒక ఖైదీని, లేదంటే తప్పు చేసిన వ్యక్తిని పట్టుకోవాలంటే మెయిన్ ఆ చూపులను బట్టి చెప్పారు. అందుకని 10 నిమిషాలు అక్కడ నించోండ్రా అంటారు, నించోండి అంటారు. వీళ్ళు పనిలో ఉన్నట్టుంటారు, బట్ దట్ ఈస్ ద టెస్టింగ్ పీరియడ్. చూస్తారు వాళ్ళ చూపులను బట్టి అర్థమైపోద్ది. ప్రియులారా, ఇది నాన్న చాలాసార్లు మన చూపులు ఎలా ఉన్నాయి చెప్పండి, ఎట్లా ఉంటాయంట? 4వది ఏంటి? అహంకారపు చూపులు, గర్వపు చూపులు. ఇది ఎన్నోది? 5వది మనం చూస్తే ప్రభువే చెప్పాడు కదా ఏ చూపు ఉండకూడదంటే మనకి. మత్తయి సువార్త 5:28. మాత్యూ 5:28. నేను మీతో చెప్పినది ఏమనగా, మోహపు చూపు అంటే మనుషులనే కాదు, లోకాన్ని ఆశించటం, లోక వస్తువులను ఆశించటం, అవి నాకు కావాలనుకోవటం. ఏ చూపు ఇది చెప్పండి? మోహపు చూపు. ఇది ఎన్నోది? 5వది. 6వది మనం చూస్తే చూడు, నా దినాల్లో సియోను కుమార్తెలే ఎలాంటి చూపులు చూశారంట? అవి భయంకరమైన చూపులా. 68వ కీర్తన
68వ కీర్తన 16వ వచనం 68:16 అది ఏ చూపులంట? యెషయా 3:16 కూడా చదవండి. యెషయా గ్రంథం 3:16 మళ్ళీ దగ్గర ఉన్నాయి. కొద్ది సమయంలో విఆర్ ఎగ్జామినింగ్ చదవండి. సెల్ఫ్ ఎగ్జామినేషన్. గర్విష్ఠురాయ్ మెడ చాచి నడుచుచ్చు. ఈరోజు విశ్వాసి చాలాసార్లు ఏమైపోతున్నాం? గర్విష్ఠులమైపోయి మెడ చాచి ఏ చూపు అండి? ఇది వార చూపు. అందుకనే మన చూపులను బట్టే దేవుడు మనల్ని చూస్తాడు. మన చూపులు మారాలి. అందుకనే చూడండి, ఇప్పుడు ఆ ఐ సైట్ అనేది తగ్గిపోతున్నప్పుడు కానీ పెరిగిపోతున్నప్పుడు కానీ ఏం చేస్తారు? దానికి స్పెట్స్ అనేవి కళ్ళు జోడిస్తారు. అలాగే మనకు కూడా దేవుని వాక్యం అనేది మన కళ్ళను, మన చూపును సరిచేసేదిగా ఉంది. ఇది 6వదిగా చూసాం. 7వది చివరిది చూస్తే ఆత్మీయ జీవితంలో, మందిరంలోనే కాదు, బయట ఉన్న రోడ్డు మీద వెళ్తున్న మన చూపులన్నీ కూడా దేవుడు పరీక్షిస్తాడు. చూడండి, హోషేయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం 2:3 ఏ చూపు అంటే ఇది? ఎన్నోది ఇది? ఎన్నైనా 7వది ఏ చూపు? ఉండకూడని చూపులు ఏంటి చెప్పండి? మా పోకిరి చూపు అంటే లోకస్తులు చూసినట్టు చూడటం. ప్రియులారా, ఈ చూపులను బట్టి చాలాసార్లు దేవునికి అవమానం తీసుకొస్తున్నాం. మన చూపులను బట్టి మనకు నష్టాన్ని తెచ్చుకుంటున్నాం. మన చూపు. అందుకని కొన్ని కొన్ని ఈ స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళకు కొన్ని క్యాంప్స్ ఉంటాయి అక్కడక్కడ నక్సలైట్ ఏరియాల్లో ఉంటాయి అన్నమాట. స్పెషల్ ఆఫీసర్స్ ఓఎస్టీ అంటారు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. కొన్ని కొన్నిసార్లు మనం అటు గుండా వెళ్తాం కానీ అటువైపు చూడకూడదు. తెలుసా మీకు? అటువైపు చూడకూడదు. ఆ చూసినా కానీ ఏదో పొరపాటున అలా చూసి వెళ్ళచ్చు, కానీ నువ్వు గమనించి ప్రత్యేకంగా చూసావంటే నిన్ను 2 రోజులు అక్కడ ఉంచుతారు. ఎందుకు ఇలా చూసావు? ఏంటి అనుమానం వచ్చేస్తుంది వాళ్ళకి. ఓఎస్డీ క్యాంపు, అసలు అటువైపు చూడకూడదు. రోడ్డు పక్కనే ఉంటారు వాళ్ళు, కన్ను బట్టు చూడకూడదు. ఆ గుడారం వైపు నువ్వు చూడకూడదు. నీ చూపును బట్టే అర్థమైపోద్ది వాళ్ళకి. దేవుడు కూడా మన చూపులను పరీక్షిస్తున్నాడు. ప్రేమ చూపట్లేదు, దయ చూపట్లేదు, కరుణ చూపట్లేదు, జాలి చూపట్లేదు, వాత్సల్యం చూపట్లేదు, మంచితనం చూపించట్లేదు. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు కూడా చూపిస్తానని చూపించిన దేవుడు ఎలా చూస్తున్నా మనం? 7 చూపులు. ఈ చూపులు ఎంతో భయంకరమైనవి. ఇలాంటి చూపులు ఇంకా మన జీవితంలో ఉంటే, మనం ఉద్యోగంలో కానీ, మనం పనిచేస్తున్న చోట, మన ఇంట్లో, సంఘంలో ఇలాంటి చూపులు. అందుకని దేవజనుడికి, దేవజనుడు బక్సింగ్ గారికి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే మూడు విషయాలు. ఏంటంట? 3 రూల్స్ ఆఫ్ హెబ్రోన్. ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ ఈక్వలే, ఎవరూ లేదు అదని తక్కువ అని ఎక్కువ అని లేదు. ఇప్పుడు చూడండి, కొన్ని చోట్ల చెప్పండి, ఎన్నో కొన్ని సంఘాల్లో ఎవరన్నా చెప్తున్నాడు అన్న, మేము బాల్కనీలో కూర్చుంటామన్నా, స్పెషల్గా కూర్చుంటామన్నాడు. ఇంకా ముందు కూర్చుంటే ఒక రేటు. ఇట్లా ఎంత భయంకరమండి. ఆల్ ఆర్ ఈక్వల్. 2వది, ఆల్ ఆర్ ఇంపార్టెంట్. అందరూ ప్రాముఖ్యమే, వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. 3వది, ఆల్ ఆర్ ప్రెషస్. అందరూ ఎంతో విలువైన వాళ్ళు. ఈ చూపుతో చూడబట్టే ఇది నాన్న సంఘం ఎంతగా ఆశీర్వదింపబడతా వచ్చింది లోకంలో. మనం ఎలాంటి వ్యర్థమైన చూపులు లేకుండా. అందుకనే చూడండి, ఒకవేళ అలా చూస్తే, ఇప్పుడు సౌలు అలా చూసి ఏమైపోయాడు? నష్టపోయాడు. యోబు గ్రంథం 11:20 చదవండి. ఏమైపోయింది? ఇలాగ చూసే వాళ్ళ కనుచూపు ఏమైపోద్దంట? క్షీణించిపోద్ది. యెషయా గ్రంథం 5:15. ఇక్కడ నా సమయం అయిపోయింది. అది ఏమైపోద్ది? ఈరోజున శరీర సంబంధమైన చూపు గురించి దేవుడు మాట్లాడట్లేదు. ఆత్మ సంబంధమైన చూపు
మన ఆత్మకు కూడా కొన్ని నేత్రాలు ఉన్నాయి, ఆత్మీయ మనోనేత్రాలు. ఈ చూపు ఏమైపోతుంది? తగ్గిపోతుంది, క్షీణించిపోతుంది. కారణం ఏంటంటే చూపులో మార్పులు వచ్చాయి. మంచి చూపులు లేవు, జాలి చూపులు లేవు. వాళ్ళు ఎంత శత్రువైనా, అందుకనే దావీదు ఏం చూపించాడు? దావీదు శత్రువు పట్ల కూడా ప్రేమ చూపించాడు. శత్రువు చేతికి దొరికినా కానీ ఏం చేశాడు? ప్రేమతో విడిచిపెట్టేశాడు, వదిలేశాడు. ఆ రోజున మన చూపులు మార్చుకుందాం. ఇంకా ఎలాంటి వ్యర్థమైన చూపులు ఉంటాయి, ఎట్లాంటి నష్టపరిచే చూపులు ఉంటాయి, జీవితం అంతా నష్టపోయి శరీర సంబంధమైన దృష్టికైనా కంటద్దాలు వేసుకున్న ఆత్మ సంబంధమైన దృష్టి క్షీణించిపోయినప్పుడు దానికి ఏ డాక్టర్ దగ్గరికి, ఏ ఆప్తమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కుదరదు. ఎంతో నష్టపోయి బాధపడి జీవితం అంధకారమైపోతుంది. మనోనేత్రాలు మూయబడినప్పుడు జీవితం చీకటైపోతుంది. సౌలు అలాగే అయిపోయాడు. ఏం చేయాలో తెలియలా, ప్రార్థన చేసినా జవాబు లేదు, ఎంత బలి అర్పించినా ఎంత చేసినా దేవుడు ఆలకించట్లేదు. చివరికి బతకలేక చావలేక తన ఖడ్గం మీద తనే పడిపోయి, కారణం తను చూసే చూపు. ఈరోజు నువ్వు బాగున్నావు కదా అని ఇతరులను తక్కువ చూపు చూడొద్దు. నువ్వు ఉన్నత స్థానంలో ఉన్నావు కదా అని ఇతరులను చిన్న చూపు చూడొద్దు. వారు ఎవరైనా అన్యులైనా చిన్నవాళ్ళైనా నీ కింద చిన్న ఉద్యోగస్తులైనా ప్రేమ చూపించు. ప్రేమ అసలు నేను ఒక పరిచర్యకి వెళ్తే, క్షమించండి, ఒక ఊరు వెళ్తే నేను అక్కడే ఒక స్పెషల్ మీటింగ్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు. ఆయన దగ్గర మంచి ట్రాన్స్లేటర్ బ్రదర్ వచ్చారు, ఎబ్రో నుంచి ఇద్దరు వచ్చారు. ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు. అయితే సాక్ష్యం చెప్పేటప్పుడు ఇద్దరు కలెక్టర్ ఆఫీసే అని చెప్పారు. అయితే ఇద్దరు కలెక్టర్లు అయి ఉంటారులే అనుకున్నాను. ఎంత ప్రేమగా ఉన్నారు, ఒకే రూమ్లో ఉంటూ ప్రార్థన చేసుకుంటూ కలిసి ఉంటూ ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ వాళ్ళిద్దరు ఎంత స్నేహితుల్లాగా. వెళ్ళిపోయేటప్పుడు ఆ బ్రదర్ని అడిగాం, సార్ మీరు ట్రాన్స్లేట్ చాలా బాగా చేశారు, మీ సార్ ఐఏఎస్ ఆఫీసర్ కదా కలెక్టర్, మీరు కూడా రంగారెడ్డి జిల్లాకి మీరు కూడా కలెక్టర్ అంటే నవ్వాడు. నేను కలెక్టర్ ఏంటి కదా, నేను సార్ దగ్గర ప్యూన్ అండి, అటెండర్ అన్నాడు. అసలు ఆశ్చర్యం వేసిందండి, ఆశ్చర్యం వేసింది. అరే ఆయన అలా చూడలేదే, కారణం అది ఆఫీస్లో, ఆఫీస్లో వేరు, ఆఫీస్లోనే ఆ ఉద్యోగం ఆ క్యాడర్, ఇక్కడ అలాగేమి ఉండవు. అందుకని మనకైతే బయట రాస్తారు చాలా చోట్ల చెప్పులు బయట విడిచిపెట్టి రండి. సింగపూర్లో సంఘాల్లో అంట మీ తలంపులు మీ హోదాలు మీ డిగ్రీలు బయట విడిచి రండి అంటారండి, లోపలికి తెచ్చుకోవద్దు దయచేసి అంటారు. లోపలికి వచ్చినప్పుడు ఎంప్టీ, అంటే ఇక్కడ సమయం లేదు. కానీ సౌలు చూపు తనని నష్టపరిచిందండి, సౌలు చూపు తనని నాశనం చేసింది. చివరికి ఎంత నష్టపోయాడో దేవుడు జవాబు ఇవ్వలేదు. ఎంత విచారణ చేసినా దేవుడు కనికరించలా. చివరికి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఆ సోది చెప్పే వాళ్ళ దగ్గరికి, ఆ శకునగాండ దగ్గరికి వెళ్ళి. ఈరోజు మన జీవితం కూడా ఆత్మీయ దృష్టి తగ్గిపోతుందేమో, మార్చుకుందాం. మన శత్రువులైనా మనల్ని వాళ్ళు ఎలా చూసినా పర్లే, మనం మంచిగా చూద్దాం. వాళ్ళు ఎలాంటి చూపు ఉన్నా పర్వాలా, మన చూపులు ఎందుకు మార్చుకోవాలి వాళ్ళని బట్టి. కోపంగా చూస్తారు, ఆవేశంగా చూస్తారు. ఈరోజు యవనస్తులు కూడా తల్లిదండ్రులు అడిగింది ఇవ్వలేకపోతే వాళ్ళని మామూలుగా చూడరు. ఆ చూపులోనే అర్థమైపోద్ది, ఏంటి అలా చూస్తున్నామంటే, చూస్తానా నీ సంగతి చూస్తాను మమ్మీ, దయచేసి అలా చూడొద్దు. ఎస్తేర్ని చూసిన వాళ్ళందరికల్లా ఏం పుట్టింది, కారణం ఎస్తేర్ ఎట్లా చూస్తుంది, ఎంత జాలి. ఏడు విషయాలు. మొట్టమొదట ఏముండకూడదు మనలో, సౌలు చూపులు. ఆరాధనలో దావీదు చూపులు, దేవుని చూపులు చూసాము. వాళ్ళ దగ్గర సౌలు చూపు నష్టపోయింది, క్షీణించిపోయింది. అందుకనే ఎవరో మన చెప్తున్నారు, ఆ ట్రాఫిక్ వాళ్ళు రాశారు, అందుకనే హెల్మెట్ ధరించాలంట. హెల్మెట్, హెల్మెట్ లేకపోతే యూ విల్ మెట్ హెల్ అంట, యూ విల్ బి మెట్ హెల్. అంటే హెల్మెట్ అంటే ఏంటి, నరకాన్ని కలవటం, నరకంలోకి వెళ్ళిపోవటం. అప్పుడు ఆయన చెప్తా వచ్చాడు, అక్కడ రాశారు రామర్పాడు రింగ్ దగ్గర. హెచ్ అంటే హెల్మెట్ అంటే మనల్ని కాపాడేది, హెచ్ అంటే హెడ్ కాపాడబడిద్ది అంట. ఈ అంటే ఐస్, కళ్ళు కాపాడబడతాయి. ఆ తర్వాత ఎల్ అంటే లిప్స్, ముందు కింద పడితే అయ్యగా పగిలిపోయేది. ఎం అంటే మౌత్,
మూతి కొన్నిసార్లు మూడు ముక్కలు అయిపోయింది కొంతమందికి పాపం, అట్లా కడిపోయి రోడ్డు తగిలి. తర్వాత ఈ అంటే ఇయర్స్ చెవులు, టీ అంటే అసలైన పళ్ళు, ఎక్కువ రాలిపోయేది ఏంటి. ఆయన అలా చక్కగా రాశారు, అయ్యా ఈ ఆరు మీకు కావాలంటే హెల్మెట్ వేసుకోండి, ఇవి వద్దనుకుంటే మీ ఇష్టం అన్నారు. మనమేమంటాం, అవన్నీ కాదు మాకు కావాల్సిన ఫస్ట్ హెచ్ ఏంటంటే హెయిర్, హెయిర్ బాగుంటే చాలు. హెయిర్ ఏమైపోద్ది, పోద్ది, డిజైన్ పోద్ది, షేప్ పోద్ది. అందుకనే అక్కడ ఒకసారి రాశారు, డూ యూ వాంట్ హెడ్ ఆర్ హెయిర్ అన్నట్టు, నీకు జుట్టు కావాలా తలకే కావాలా. మనోళ్ళు ఏమంటారంటే మాకు జుట్టే కావాలయ్యా. ప్రియులారా, అందుకనే ప్రభు బల్ల దగ్గర ఇంకెలా ఉన్నాయి మన చూపులు, ఏ చూపు ఉండకూడదు, పరీక్ష చేసుకుందాం. ఉంది, ఎక్కడో ఉంది, లేదని చెప్పడానికి వీల్లేదు. ఎక్కడో లోపల ఇన్నర్గా ఇంటర్నల్గా ఇలాంటి చూపులు మనలో ఉన్నాయి. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించట్లా, మనకు జవాబు ఇవ్వట్లా, మన చూపు మారేదాకా దేవుడు మన పట్ల కనికరం చూపడు. విశ్వాసులుగా ఉండి కూడా ఇలాంటి చూపులు కలిగి ఉంటే ఆయన ఒప్పుకోడు. తెలియనప్పుడు ప్రభుని ఎరగనప్పుడు అంటే కనికరించాడు. ఏ చూపు మొట్టమొదట ఉండకూడని చూపులు ఏంటి? నెగిటివ్ సైడ్స్ ఆఫ్ బిలీవర్స్, విషపు చూపు. రెండవది వెలిచూపు. మూడవది చిన్న చూపు. నాలుగవది అహంకారపు చూపు. ఐదవది మోహపు చూపు. ఆరవది ఓర చూపు. ఏడవది పరీక్ష చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి, మోకరించండి. కానీ యేసు ప్రభు సిలువలో ఇలాంటి చూపు చూడలేదే. నిందిస్తున్న వారిని అలా చూడలేదు, తనను కడుతున్న వారిని అలా చూడలేదు, గాయపరిచిన వారిని అలా చూడలేదు, సిలువ వేస్తున్న వారిని కూడా ప్రేమతో చూశాడు, జాలితో చూశాడు. ఈరోజు యేసు ప్రభు నిన్ను కూడా సిలువలో నుంచి అంత ప్రేమతో చూస్తున్నాడు. ఇంకా లోకాన్ని చూస్తూ లోకపు చూపులు కలిగి ఉండి ప్రభుని ఎరక్కుండా ఉన్నావేమో, ఈరోజు సిలువను చూడు, సిలువపై చూడు, ఆ ప్రభును చూడు. ఆయనకు హృదయం ఇచ్చేస్తాయి. ఎవరైనా ప్రభుని ఎరగకపోతే ఈ ఫిబ్రవరి నెల మొదటి సండే ప్రభు హృదయం ఇవ్వండి. అంతేకాదు రక్షింపబడిన మనము మన చూపులు ప్రత్యేకంగా ఉండేలాగా చూసుకుందాం. విశ్వాసికి తగిన చూపు, దేవుని బిడ్డలకు తగిన చూపు మనం కలిగి ఉంటూ దావీదు వలె, దావీదు శత్రువులు దొరికిన శత్రువు కుమారుని ప్రేమిస్తున్నాడు, శత్రువు సంతానాన్ని ప్రేమిస్తున్నాడు, శత్రు దేశాన్ని ప్రేమిస్తున్నాడు. ఇలాంటి ప్రేమ కలిగి ఇలాంటి మంచి చూపులు మనం కలిగి ఉందాం. ప్రభుని అడుగుదాం, ప్రభా నా చూపును మార్చు ప్రభా. పరీక్ష చేసుకొని పాలు పొందుదాం.